పేరేం పేరు? శివ అండి. శివ. ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? ఏ పథకాలు ఏమేమి వస్తుందా మీ ఇంట్లో? మా ఇంట్లోనా పింఛన్ వస్తుంది. మళ్ళీనేమో పిల్లలు ఏమో మాకు ఎవరు చంటి పిల్లలు లేరు, ఇంకా రాలేదు పిల్లలకి. అమ్మ బడి నెక్స్ట్ వస్తాయి. చంద్రబాబు ఎవరో మాత్రం వెళ్ళకి రాలేదు, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు. అయ్యి అంతవరకు మనకు తెలియదు, తెచ్చుకునే వరకు ఇప్పుడు వరకు నాకు పింఛన్ మాత్రం జగన్ పరిపాలన మాత్రం ఇంటికి వచ్చి ఉదయం పొద్దున 6 గంటలకల్లా వస్తున్నాయి. 3000 ఇస్తున్నారు, తీసుకుంటున్నాం. ఒక గుమ్మం కొట్టి ఇస్తున్నారు బియ్యం వారింట్లో. బియ్యం కూడా గుమ్మం ముందుకు వచ్చి వ్యాన్ వేస్తుంది. పరిపాలనలే బాగానే ఉన్నాయి. మళ్ళీ జగన్ కొట్టేస్తా? జగన్ గారికి ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? 8 ఓట్లు ఉన్నాయి. ఎన్ని? 8. 8 ఓట్లు. 8 ఓట్లు జగన్ కి. మాకు పిల్లలు ఇద్దరం, పెద్దవాళ్ళం 8 మంది మొత్తం. ఇంకేమేమి పథకాలు వస్తున్నాయి మీకు? పథకాలు అంటే ఇంకా మా ప్రస్తుతానికి మాత్రం మాకు అయ్యి వరకు అందుతున్నాయి. అమ్మఒడి అవి మాత్రం చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంకా స్కూల్లో వేయలేదు. వేస్తే నెక్స్ట్ ఆయన గెలుస్తాడు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి పిల్లలు కూడా అయ్యే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థి ఎవరు తెలుసా నీకు? మురుగుడు లావణ్య గెలుస్తా? గెలుస్తుంది. ఆమె గెలుస్తాను, జగన్ పార్టీ కాబట్టి ఆమె గెలుస్తుంది. జగన్ మనిషి కాబట్టి ఆమె. ఇళ్ల పాటలు అప్లై చేసుకున్నావా? ఇళ్ల పాటలు అప్లై చేసుకున్నాను. చేసుకున్నాను. వచ్చిందా? వచ్చింది. ఎక్కడ? అటు ఇచ్చారు. ఎటు? కట్ట మీద అటు శుభ్రలో. అంటే ఎటు ఇచ్చారు? ఊరులు తెలియదు. ఏ ఊరు? ఎవరే మాకు తెలియదు అండి. అటు కట్ట మీద వెళ్ళాము, ఊరులు తెలియదు. వెళ్ళి చూసుకొని వచ్చాం, కాగితాలు కూడా వచ్చినాయి. పెట్టుకొని దా పెట్టుకొని ఉంచుకున్నాం. అది ఆయన ఓకే అంటే వెళ్తాం. అప్పుడు బాగుంటుంది బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. అది మళ్ళీ ఆయనే రావాలి. అది మా సందర్భం మాత్రం అది అది ఉన్నాయి చెప్తున్నాము. మీ పేరు? రోసిమ్మ అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేమా 40-35 ఏళ్ల నుంచి ఏడే ఉంటున్నాం. జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? బాగా చేస్తుందా? అంతా బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిది సంక్షేమ పథకాలు వస్తున్నాయా? అన్ని అన్ని వస్తున్నాయి. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఆయన చేస్తామన్నాయని ఆయన తప్పకుండా చేస్తున్నాడు. ఆయన పరిపాలన బాగానే ఉందని అందరమే అదే అనుకుంటున్నాం. ఆయన పరిపాలనే మళ్ళీ కావాలని మేము అనుకుంటున్నాం. ఎందుకు అంటే? ఎందుకంటే ఆయన అందరికి, పేదవాళ్ళకైనా, దిక్కువాళ్ళు, చిన్నపిల్లలకైనా, లేని వాళ్ళకైనా బాగా చూస్తున్నాడు కాబట్టి. ఆయనలో ఆయన ఎక్కగానే లాక్డౌన్ అని వచ్చినా కూడా అందరికి ఉచితంగా కానీ ఏ అయినా కానీ బాగా చాలా బాగా చూశాడు కాబట్టి. ఏమన్నా ఇచ్చాడా ఇంటికి వచ్చి వస్తువులు, నిత్యావసర సరుకులు? కూరగాయలని, కాస్త బియ్యం అని ఏ అయినా పేద దిక్కుకి బాగా చూశాడు ఆయన. అది ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉండారు, లేనోళ్ళు, చదువుకోలేనోళ్ళు, వాళ్ళందరికి కూడా మరి పేద విక్కుకి ఆయన అనుకున్న ఎలా చేస్తున్నాడు, లేని వాళ్ళని చూస్తున్నాడు, ఆయన అన్ని బాగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మా ఇల్లు తీసేస్తామంటే మరి ఆర్కే గారు మీటింగ్ పెట్టి మళ్ళీ అందరినీ తీసుకెళ్ళి ఆయన కోర్టులో వేసి ఆయన సొంతంగా నేనే చేస్తానని చేసి మమ్మల్ని అందరినీ బాగా చేశాడు అనమాట. ఆయన నిళ్ళు తినేయకుండా చంద్రబాబు నాయుడిని మమ్మల్ని కోర్టుకు అదేసి ఆయనే చాలా పోకలాడి బాగా చేశాడు. ఇప్పుడు మురుగుడు లావణ్య అని ఇక్కడ పోటీ చేస్తుంది, తెలుసా నీకు? తెలుసు అండి. వెళ్ళొచ్చాము కదా మొన్న. గెలిచిద్దండి. నారాయణ లోకేష్ అవతల ఉన్నాడు కదా మరి. ఉంటే ఎవరిది వాళ్ళదే. ఇప్పుడు మనది మనకే ఉంటారు, వాళ్ళది వాళ్ళకే ఉంటారు. కాకపోతే జనం ఉండేది ఏంటంటే అందరూ ఒకలాగా, అందరూ ఒక చాట ఉండడం కట్టి అందరూ ఒక ఉంటారు. ఆ తర్వాత ఎవరు బాగా చేస్తున్నారా, ఎవరి పాలన బాగుందా అని అందరు తెలుసుకొని వాళ్ళే ఉంటారనమాట. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీ కుటుంబానికి ఎంత లబ్ధి పొందారు అమౌంట్ పరంగా? ఎంత వచ్చింటది అంటే మనకి, మనకంతా కలిపి అంటే మనకు తక్కువ వచ్చిందండి. ఎందుకంటే మాకు చిన్నపిల్లలు లేరు కాబట్టి, చిన్నపిల్లలు ఉండాలి. ఒక 60-70 వేలు వచ్చినాయి నాకు. గతంలో ఎప్పుడు రాలే ఇట్లా? అసలు ఎప్పుడు వచ్చినాయి? ఎవరు పాలన చేసినప్పుడు వచ్చినాయి, ఇలాగా ఎవరు పాలన చేసినప్పుడు రాలా. అలాగా మంచిగా ఉంది. మా ఇంట్లో రా, మా 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు జగన్ కి వేస్తారా? 4 ఓట్లు జగన్ కి. పక్కన చుట్టుపక్కల వాళ్ళందరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఇట్లకెళ్ళి ఇంటి ముందుకి వెళ్ళి పోతాడు అని చెప్పి, నిజమేనా? మరి ఇటుకుండానే వెళ్ళినప్పుడల్లా మేము దండం పెట్టుకుంటాం. అందరం అక్కడ కూర్చునేది ఆయన పోతుండ వస్తుండ చూస్తా దండం పెడతా. ఆయన కూడా ఎంత
పనుండా ఎంత అలిసిపోయినా సరే వస్తే సరే జనాన్ని చూస్తే చేతులు ఎత్తి నమస్కారం పెడతాడు. ఎంత పెద్ద ఆయనే మరి మనకు పెడుతున్నాడు. మనం చూడటానికి ఏమైంది, మనం పెడతాకి మళ్ళీ గెలిపించుకుంటావా జగన్ని? మళ్ళీ గెలిపించుకుంటా. నా పేరు పద్మావతి అమ్మ. ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? చాలా బాగుంది. చాలా అంటే చాలా. ఏ రకంగా? ఏ రకంగా ఏముంది? లబ్ధి పొందుకోకుండా ఉన్న కుటుంబం ఒక్క కుటుంబం ఉంది అని చెప్పమానమ్మా. ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందుకుంది, కానీ ఎక్కడో ఒక్కళ్ళు అర్హులు కాకపోయి ఉండొచ్చు అంతే. కానీ ఈ ప్రభుత్వంలో పొందుకున్నంత లబ్ధి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పొందుకోలేదు. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ వచ్చిందా ఏమన్నా? చాలా అమ్మ. మా అమ్మగారికి 40 సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయి, మరి పెన్షన్ వస్తుంది. మరి నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నా ఆరోగ్యశ్రీ ఎంతగానో ఉపయోగపడింది. మరి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ నాకు ఎంతగానో ఉపయోగపడింది. అంటే వారు పెట్టిన ప్రతి పథకం కూడా అనేక మంది మాకొక్కరికే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి పొందుకుంటూనే ఉన్నారు. గతంలో ఇట్లా ఏ ప్రభుత్వం చేయలేదా మీకు? గతంలో ఎవరు చేశారు నానా? ఎవరు చేశారు? నిజంగా చేస్తుంటే అలాగే చేస్తుంటే ఈరోజు నేను కూడా వాళ్ళ గురించి గొప్పగానే చెప్పు ఉండేదాన్ని. నిజంగానే అప్పుడు కూడా లబ్ధి ఎంతో కొంత పొందుకున్నారమ్మా వాళ్ళు అని చెప్పాను అనేదాన్ని. నిజంగానే అప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు నేనైతే ఇంత మటుకి నా కుటుంబం కానీ మేము కానీ ఏ లబ్ధి పొందుకోలేదమ్మా. ఇప్పుడు సుమారుగా ఎంత లబ్ధి పొందించారు మొత్తం అమౌంట్ పరంగా చూసుకుంటే మీరు కానీ మీ అమ్మ మీ నాన్నకు కానీ మొత్తం కలిసి? ఉంది, లక్ష దాకా. లక్ష దాకా పొందుకున్నాను. చంద్రబాబు ఈ వేదాంతర వ్యవస్థని ఎత్తేస్తా అని చెప్పుకొస్తున్నారు కదా, మరి ఈ పొద్దున పూట పింఛన్లు ఇంటికి వచ్చిస్తారా నిజంగానే? అసలుకి వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందంటే అమ్మా, వాడు పొద్దున్నే 5-6 ఆ టైంలో వచ్చి తలుపు కొట్టి వాళ్ళ అవసరం ప్రతిదీ ఇంక ముందే ఒక్కొక్కసారి అయితే వాళ్ళకి కొంచెం అంటే సర్వర్ పనిచేయనప్పుడు కొంచెం లేట్ అయినప్పుడు ఫోన్లు చేసి చెప్పేస్తారు వెంటనే. సర్వర్ పనిచేయట్లేదు, నేను కాసేపట్లో వస్తాను. అంతకంటే గొప్పగా ఏ ప్రభుత్వం పనిచేస్తుందమ్మా? ఏ వాలంటరీ పనిచేస్తారమ్మా? లేదు, చేయలే. ఇప్పుడు ఈ లోకల్గా చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలు అభివృద్ధి పరంగా పక్కకి వెళ్తే లోకల్ చూసుకుంటే ఇక్కడ మంగళగిరి నుంచి బలమైన అభ్యర్థి అని లోకేష్ చెప్పుకొస్తున్నాడు. ఇటువైపు చూసుకుంటే లావణ్య గారు ఉన్నారు. ఈ గుట్ట ప్రాంతాల్లో ఉన్న నివాసం ఉంటున్న ఇళ్లకు కూడా గతంలో చంద్రబాబు తీస్తాం తీసేస్తామని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే కూడా చిన్నజీగారి స్వామి వచ్చి ఇక్కడ ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని కొంత టాక్ నడుస్తుంది. వాసం అనేది మాకు తెలియదు. దీన్ని ఎలా చూస్తారు, రాబోయే సమీకరణం ఎలా ఉండబోతుంది అంటే? అది ఇల్లు తీసేస్తానని చెప్పానని ఇప్పుడు కాదు నానా, చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే ఆయనే తీసేస్తానన్నారు. తీసేస్తానని చెప్పానంటే అందరూ కూడా చాలా బాధపడ్డాము. ఒక్క ఆర్కే గారు మాత్రం ఆ కుక్లేనికి అడ్డం పడిపోయి అక్కడ పడుకు నా మీద నా జనాలు ఇల్లు తీయాలంటే నా మీద నుంచి వెళ్ళనివ్వండి. కరెంటు తీగలు పట్టుకొని ఒకటి అలా పట్టుకొని ఏమన్నారు తెలుసాయినా, ఈ మీరు గినక ఒక్క అడుగు ముందుకేస్తే మేమైతే మాత్రం ఇదిగో కరెంటు తీగలు పట్టేసుకుంటానని చెప్పాను అన్నారు. ఈరోజు ఇంతమంది ఇక్కడ జనం 600 కుటుంబాలు ఇక్కడ ఉండడానికి కారణం కూడాను కేవలం వైసీపీకే. వాళ్ళేనమ్మా, వాళ్ళు అంత ఇదిగా వాళ్ళు చేశారు. మరి వాళ్ళ హయాంలోనే ఉన్నప్పుడు ఇల్లు తీసేయమన్నారు, ఇప్పుడు మాకు ఇల్లు ఇస్తాను అని అంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇంకో చిన్న క్వశ్చన్ కూడా వేస్తాను. ఇప్పుడు మీ సమస్యని ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ మీకు కూతబెట్టి దూరమే, వెళ్ళిపోవచ్చు. ఇలాంటి సందర్భాలు ఉన్నా కూడా మరి మీరు గతంలో చంద్రబాబు అధికారం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళగించుకోలేదా మీ గోడును? మా గోడను మేము అంతదాకా వెళ్ళలేదమ్మా. మేము జగనన్న దగ్గరికి వెళ్ళాలి చెప్పుకోవాలని చెప్పానని అయితే మేము జగనన్న కోసం అయితే పోరాడుతూ ఉన్నామే తప్ప మేము అక్కడ దాకా అయితే వెళ్ళలేదు. కానీ జగనన్న కానీ ఆర్కే గారు వీళ్ళంతా కూడా ఏం ఒకటే మాట, మీ అందరికీ న్యాయం జరిగేదాకా మేము ఉంటాం, మీ వెనకాలే ఉంటానన్నారు. ఇప్పుడు రేపు నాడు ఇన్కేస్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకున్నాం, ఇది తీసేద్దాం అనుకున్న క్రమంలో మీకు అమౌంట్ పరంగా అంతా మంచి క్షేమంగా అన్ని సౌకర్యాలు కల్పించి ఇచ్చే మీరు ఓకేనా? మీకు తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఏమి ఇవ్వకుండా రోడ్డు మీద పడేశారు అనుకో, ఎక్కడుంటారు? అది టీడీపీ ప్రభుత్వం చేస్తాను ఇంత ముందు చేస్తానన్నారు. ఇప్పుడు ఏమి ఇవ్వకుండా తీసుకెళ్లి ఎక్కడో పడేస్తానంటే ఎక్కడికి వెళ్తాం? ఇంత ఇల్లు పెట్టుకొని అంత సామాన్ పెట్టుకొని అన్ని ఎక్కడ ఇప్పుడు అసలు ఇక్కడ నుంచి పాటను వెళ్ళిపోవాలంటే ఎవరు ఇన్ని కుటుంబాలు ఎక్కడికి వెళ్ళగలుగుతాం? ఎక్కడికి వెళ్ళలేము. కానీ ఇప్పుడు జగనన్న ఏమంటున్నారంటే ఇప్పుడు ఇల్లు తీసేయాలి అంటే నేను ఆ ఇల్లు ఇచ్చి ఆ ఇంట్లోకి పంపించిన తర్వాతే ఇల్లు తీస్తాను, అప్పటి వరకు మీ ఇంటి మీద చెయ్యేయను అని అన్నారు. మళ్ళీ జగనన్న నమ్ముతారా ఈసారి? తప్పకుండా నమ్ముతారు. ఆయన నమ్మకుండా ఉండేది ఎవరు నాన్న? అసలు ఆయన నమ్మలేదు అంటే ఇంకా ప్రభుత్వమే లేదని అర్థం. లోకేష్ గెలుస్తాను. ఎలా గెలుస్తాడు నాన్న? ఎలా గెలుస్తారు? దేని గెలుస్తారు అంటే వాళ్ళ డాడీ హయాంలో ఉన్నప్పుడు మా ఇళ్ళని తీసేస్తానన్నారు కదా, అందుకని గెలుస్తానంటారా?
లేకపోతే చంద్రబాబు జగనన్న ఇచ్చిన ఇల్లు కోటికి వేసేసి మాకు అది కూడా లేకుండా చేసినందుకు గెలుస్తారా? ఇక్కడ ఏ రకంగా గెలుస్తారు? ఇక్కడ గెలవడానికి అవకాశం చెప్పండి అమ్మా. లోకేష్ నమ్మే అవకాశం లేదంటారా? మేమైతే ఎవరో నమ్ము, మేము అసలు ఎవరో నమ్ము. లోకేష్ నిట్టి పరిస్థితుల్లో నమ్మే ప్రసక్తి లేదు. లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎవరిని మేము నమ్ము, ఎందుకంటే ఉన్నాం, చూసాం, మేము ఎంతగానో మేము చూసాము. చూసినప్పటికీ వాళ్ళ హయాంలో కేవలం వాళ్ళ క్యాస్ట్లో కొంతమందికి, అందరూ కూడా లబ్ధి పొందుకోవాలి, వాళ్ళ క్యాస్ట్లో కూడా అందరూ లబ్ధి పొందుకోవాలి, కొంతమందికి మాత్రమే సాయం చేయగలిగారు. మరి కత్మ వాళ్ళంతా, మరి నేను ఓటేసి గెలిపించుకున్న జనాలంతా, మరి వాళ్ళకి లబ్ధి చేయవలసిన లేదా? ఇన్ని రకాలుగా చూసుకుంటే ఎవరు లేరు. తప్పకుండా గెలిపిస్తావు నాన్న. జగనన్న ఎవరిని నిలబెట్టినా వాళ్ళ పక్షాన పోరాడడానికి మేము సిద్ధం. ఈ మధ్య బాగా నడుస్తుంది, టాక్ నడుస్తుంది, జగనన్న కుక్క నిలబెట్టినా గెలుస్తామని చెప్పి. ఇంత ఇంత అభిమానం, ఇంత అంత అంత ఏం చేశారు? ఏం చేశాడంటావేంటి నాన్న? ఆయన లేకపోతే నిజంగానే మన ఆంధ్ర ఇలా ఉండేదా? కరోనా టైంలో కూడా మన ఆంధ్రాన్ని చూసి మెచ్చుకున్నారు. ఆ వాలంటరీ వ్యవస్థే కానీ, హాస్పిటల్ సర్వీసే కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడాను ఎంత బాగా చేశారని అంత బాగా చేశారు. మరి ఇంకెందుకు నానా? మళ్ళీ ఎన్ని సీట్లు వస్తాయంటారు సుమారుగా? 175 జగనన్న 175 వచ్చినప్పుడు జగనన్న కాకి ఇంకెవరు అవుతారమ్మా? థ్యాంక్ యూ.